वेलकम बैक टू अवर चैनल रेसिपी वंकाय पच्चिशनगपप्पु तो कर्री अंडी कर्री राइस लोकी चपाती लोकी अलागे बगारा राइस लो कूडा चाला बागुंटुंदी दीनि ए विधंगा प्रिपेर चेसुकोवालो ओकसारि चूपिस्तानु గిన్నెలోకి వాటర్ వేసుకొని కొంచెం ఉప్పు వేసానండి ఉప్పు వేసి మనం కట్ చేసుకున్న వంకాయల్ని ముక్కలుగా కట్ చేసుకొని ఈ వాటర్ లో వేసుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పొయ్యి మీద పెట్టానండి కడాయిలోకి ఒక 2 గంటల ఆయిల్ ని వేసుకోవాలి ఆయిల్ వేడిన తర్వాత నేను ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకున్నానండి అలాగే 2 పచ్చి మిరపకాయలు కూడా వేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయలు వేగాయండి ఇందులోకి ఒక స్పూన్ అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకొని ఇది కూడా పచ్చి వాసన పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసినండి ఇందులోకి మనం కట్ చేసుకున్న వంకాయ ముక్కల్ని కొద్దిగా వాటర్ తో సహా వేసేసుకోవాలి వంకాయ ముక్కలు వేసిన తర్వాత నేను ముందుగానే పచ్చి శనగపప్పు కడిగి నానబెట్టానండి అది కూడా ఒక గుప్పెడు వేసేసుకుంటున్నాను మొత్తం ఒకసారి కలిపి మూత పెట్టి కొంచెం సేపు మగ్గనివ్వాలండి మూత చూద్దామండి రుచికి సరిపడా సాల్ట్ కూడా వేస్తాం మూత పెట్టి ఇంకొక 5 నిమిషాలు మగ్గని ఇవ్వాలండి సరే మూత చూద్దామండి దీనిలోకి మనం పసుపు కారాన్ని కూడా యాడ్ చేసుకోవాలి 2 స్పూన్ల కారం पाव टी स्पून पसुपु बागा कलिपि इवि कूडा पच्चि वासन पोये वरकु कोंचेम फ्राई चेसुकोवालंडि सरी मूती चूद्दामंडि बागा उडिकिपोयिंदंडि इंदुलोकि लास्ट गा कोंचेम कर्वेपाकुनु वेसुकुंदाम ఈ కర్రీలోకి కొత్తిమీర కన్నా కూడా కరివేపాకు ఫ్లేవర్ బాగుంటుందండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాను ఇంతేనండి వంకాయ పచ్చి శనగపప్పు కర్రీ టేస్ట్ అయితే బాగుంటుంది నచ్చితే గనక ఈ విధంగా ట్రై చేయండి లైక్ చేయండి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి నమస్తే